Kendra Yenikala Brundam, Hyderabad, BRK Bhavan Kucherkundi, Yenikala Nirvahana, Yer Patlapai, Udayam Nunchi, Sain Trambarku, Vivida Sakalaku Samaninch Nadikarlato, Sava Vesalu Nirvahinchanundi, Kendra Yenikala Brundam, Rasta Yenikala Sangamadikarlato, Yenikala Brunda Sabila Samaves Mayaru, Arthur Vata, Enforcement Adikarlato, Samaves Motaru, Madhyanam Nodal Adikarlato, Sain Tram, CS DC Pilato, Yenikala Yer Patlapai, Samiksha Jerputaru. Kendra Enikala Brundam, Hyderabad, BRK Bhavan Kucherkundi, Enikala Nirvahanaku Sambandhinchina Erpatlapai, Samiksha Cheyabothundi, Marinta Samacharam Deeniki Sambandhinchi Maa Pratinidhi, Karunakar Andistaru, Karunakar. సుమారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ మేరకు కాసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల కమిషన్ సంబంధించిన ప్రత్యేక బృందం బీఆర్కే భవన్ కు చేరుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రావుతో ఈ బృందం ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ రోజంతా కూడా వరుస సమీక్షలతో కేంద్రం నుంచి వచ్చిన బృందం బిజీ బిజీగా గడపండి. ఈ రోజు అంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రావుతో సమావేశం తర్వాత ప్రత్యేకంగా నోడల్ ఏజెన్సీలతో దాంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. సాయంత్రం బీజేపీ సిఎస్ తో కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. మనం చూస్తున్నాం ఈ నెల 3వ తారీఖు నుంచి అంటే మరో 2 రోజుల సమయం ఉంది. 3వ తారీఖు నుంచి నామినేషన్ల పర్వం కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏ సమస్య ఏ ఇబ్బంది రాకుండా ఏ లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో కసరత్తు చేసి అందులో భాగంగా చివరిసారి ఈ రోజు రివ్యూ నిర్వహించబోతుంది. మరికాసేపట్లో ఈ బృందం ఇప్పటికే భేటీ అయింది. మరికాసేపట్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రావు కేంద్ర ఎన్నికల బృందానికి ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంట్ లో ఇప్పటి వరకు ఎన్నికల కోసం ఎటువంటి ఏర్పాటు చేశారో నామినేషన్ పవర్ పోతుంది. ఆ తర్వాత నామినేషన్ లో స్క్రూటినీ కావచ్చు, నామినేషన్ ఇటువంటి అన్ని అంశాల పాటు ఎన్నికలకు పోలింగ్ రోజు కూడా పూర్తిగా పటిష్టమైన భద్రత కావచ్చు, ఈవీఎం గా సరఫరా కావచ్చు, చాలా అంశాలపై ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంట్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన రాజు కేంద్ర ఎన్నికల బృందానికి పూర్తి స్థాయి వివరించబోతున్నారు. ఇక్కడ చూసాం రైతు బంధు దళిత బంధు రెండు పథకాలు కూడా వెంటనే ఈసారి నిధులను విడుదల చేయకుండా ఆపాలి. నవంబర్ 3వ తారీఖు నామినేషన్ల కంటే ముందే విడుదల సరే కానీ నామినేషన్ తర్వాత విడుదల చేసే మొత్తాన్ని ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు పథకాలు ఆపాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. దీనిపై ఇప్పటికే ఈసీ అధికారుల కంటే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో నివేదిక కోరు. ఆ యొక్క నిధులకు సంబంధించి గతంలో గత సంవత్సరం ఏ విధంగా ఏ తేదీల్లో విడుదల చేశారు, ఈ సంవత్సరం ఏ తేదీలో విడుదల చేయాలనుకుంటున్నారు, ఇటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో ఓ నివేదిక కోరినట్టు తెలుస్తోంది. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ నివేదిక అందే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈరోజు రివ్యూ సందర్భంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం దళిత బంధు రైతు బంధు రెండు పథకాల నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, నిధులు విడుదల చేయొచ్చని చెప్తుందా చేయొద్దని చెప్తుందా, దీనిపై కూడా రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ రోజంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా గడపబోతుంది. నోడల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో పాటు సాయంత్రం డీజీపీ సిఎస్లతో కూడా ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించి ఎన్నికలపై పూర్తి స్థాయిలో పటిష్ట ఏర్పాట్లు బందోబస్తు చేసే అంశాల్లో పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం మనకు తెలుస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.